ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు, పటిష్టమైన భూగర్భ మురుగునీటి వ్యవస్థతో పట్టణ రూపురేఖలు మారుతాయని, పాతికేళ్ల భవిష్యత్తు బాగుంటుందనే ఆశలతో వికారాబాద్ వాసులు బురదలో నడిచారు. మురుగునీరే తాగారు. రహదారిపై దుమ్మెత్తిపోస్తున్నా కిక్కురు మనలేదు. ఇంతలోనే పనులు పూర్తయినట్లు ప్రకటించి నిర్మాణ సంస్థ ఆశ్చర్యానికి గురిచేయగా, నాశనకం పనులతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. కొత్త సమస్యలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పేరుగొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది వికారాబాద్ జిల్లా కేంద్రం పరిస్థితి. హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న వికారాబాద్ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2012లో శాటిలైట్ టౌన్షిప్గా ఎంపిక చేసింది. మెరుగైన వసతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా సుమారు 200 కోట్లు కేటాయించింది. 25 ఏళ్ల ముందు చూపుతో పనుల్ని మొదలుపెట్టారు. 2 ఏళ్లలోనే పూర్తయిన పనులతో పట్టణ రూపురేఖల్లో ఎలాంటి మార్పులు లేకపోగా, పల్లె కంటే అధ్వానంగా తయారై శాటిలైట్ టౌన్షిప్ కు కొత్త నిర్వచనం ఇస్తోంది. జనాభా లెక్కల ప్రకారం వికారాబాద్ పురపాలక సంఘం జనాభా 54,000. రానున్న 2036 వరకు పెరిగే జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని శాటిలైట్ టౌన్షిప్ పనులు చేయాలని కేంద్రం సంకల్పించింది. పట్టణంలో సుమారు 110 కిలోమీటర్ల పొడవున భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణం, 25,000 గృహాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు భూగర్భ మురుగునీటి వ్యవస్థకు 87 కోట్లు, తాగునీరు అందించడానికి 104 కోట్ల రూపాయలు కేటాయించారు. పట్టణంలో 2012లో పనులను ప్రారంభించారు. అంతర్గత రోడ్లను తవ్వారు, పైపులు వేశారు. 13 MLD సామర్థ్యం గల మురుగుశుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. 2 ఏళ్లలోనే పనులు పూర్తయ్యాయంటూ 2014లో సంబంధిత నిర్మాణ సంస్థ ప్రకటించింది. పనుల నివేదికను పురపాలక సంఘంలోని డీఈకి అప్పగించింది. ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతం 1991 నుంచి ఉంటున్నాను. ఇంచు మట్టి కూడా పోయలేదు ఇంతవరకు ఇక్కడ ఎవరు. ఇది శాటిలైట్ పరిస్థితి. వర్షం పడ్డట్టయితే వరద గోదావరిలాగా వస్తూనే ఉంటాయి. ఆ నీరు ఎటుపోవానో తెలవక జనాలు అయోమయతుంటారు. అయోమయం పాలై వాళ్ళు ఏవో ఇంత తవ్వుకొని అక్కడెక్కడ పారదోలాల్సిన పరిస్థితి ఉంది. కానీ నీరుగితే సరి అయినటువంటి రవాణా లేదు. చివరికి మిగిలింది ఏంటంటే, వాస్తవంగా మనకు కనిపించేది శాటిలైట్ టౌన్ పేరు మీద భూముల విలువలు పెంచి రియల్ ఎస్టేట్ బాగుపడడానికి తోడ్పడ్డది. కానీ ఇక్కడున్న ప్రజలకు మాత్రం మంచి సౌకర్యాలు ఏమీ కలిగినట్టు లేదు. ఫస్ట్ రోడ్లు వేయడము, దాని తర్వాత తవ్వడము, తర్వాత మళ్ళీ దాన్ని ముయ్యడము, అది మళ్ళీ లీకేజ్ కావడము. ఇప్పుడు నీళ్ళ ప్రభావం కూడా అట్లనే ఉంది. నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు. నీళ్ళలో కూడా కలుషితమైన వాటర్ ఎక్కువ వస్తుంది. ఈ శాటిలైట్ ద్వారా వచ్చినటువంటి పనుల లోపల పూర్తిగా అవగాహన లోపము, అసలు అది ఎవరికి అర్థం కాకుండా ఉంది. కనుక మాకైతే దాని నుంచి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎంత ఖర్చు అయిందో పూర్తిగా తెలియదు. కానీ 1 కోటి రూపాయలు వచ్చింది, ఎక్కువ ఖర్చు అయిందని తెలుసు. కానీ ఇంతవరకు కూడా సాధ్యమైనంత వరకు ఆ పనుల లోపల నాణ్యత లోపం మాత్రం 100 నూటికి 100% నాణ్యత లోపం మాత్రం బయటికి కనిపిస్తూ ఉంది. డేనిసులు కట్టిండ్రు, వాళ్ళంతా వాళ్ళు ఇండోలు ఇండోలే కలుపుకున్నారు. ఈ మోరు అట్లాగే ఉన్నది. ఈ రోడ్లు మాకు లేవు, రోడ్లు లేవు, మోరీ లేవు. మాదికేం లేదు, ఎక్కడేం లేదు. అదే ఇదే వానలో తడవాలి, ఇదే ఎండలో ఎండాలి, ఇట్లే జీవితం గడుపుతున్నాం. ఇంత అన్యాయం అయితే ఏ పల్లెటూరులో గిట్ట లేదు. ఇక్కడ కొత్త డ్రైనేజ్ వేసిండ్రు, అది మళ్ళీ వాన పడితే అది మళ్ళీ పొంగుతుంది. అది ఇక చూస్తే ఆడ మొత్తం తాగేట్ నీళ్లు, వాడుకునే నీళ్లు మొత్తం ఆ బోర్ కాడనే ఉన్నది, బోరింగ్ కాడనే ఉన్నది. అది అండ్లకెళ్ళి బుడిజలకెళ్ళి తేవాలి, పందులు తిరుగుతాయి, అన్నీ తిరుగుతాయి. డ్రైనేజ్ మళ్ళీ ఇట్లానే అట్లా చేసిండ్రు, కొత్త వేసిండ్రు. ఇక నడవనికే రోడ్డు కూడా లేదు మాకు. అందరం ఇంటి వాళ్ళం అంతా కలిసి 50-100 వేసుకుంటాము. అప్పుడప్పుడు 2-3 ట్రాక్టర్లు వేసుకుంటాము, ఇలా వేసుకుంటాము. అసలు వాన పడితే నిలబడనికేనే రాదు మాకు అసలు. ప్రస్తుతం శాటిలైట్ టౌన్షిప్ పనుల నిర్వహణ వికారాబాద్ పురపాలక సంఘానికి తలకు మించిన భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పురపాలక సంఘం అంతర్గత రహదారులు, మురుగునీటి వ్యవస్థ మరమ్మతులు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నెలవారీ తాగునీటి నల్లా బిల్లును 100 నుంచి 200 పెంచాల్సి వచ్చింది. అయినా నాటి పనుల నాణ్యతా లోపం ప్రజలను తీవ్రంగా వేధిస్తుండడంతో వికారాబాద్ పురపాలక సంఘం ఏం చేయాలో తెలియక చేతులెత్తేసింది. శాటిలైట్ టౌన్కు సంబంధించి మొత్తం కూడా ఎగ్జిక్యూషన్ అంతా పబ్లిక్ హెల్త్ వాళ్ళది. ఈఎన్సీ ఎస్సీ లెవెల్లో వాళ్ళంతా అగ్రిమెంట్ కానివ్వండి, పేమెంట్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ కానివ్వండి, అంతా పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏమి ఎగ్జిక్యూషన్ చేయట్లేదు. యాక్చువల్గా మున్సిపాలిటీని ఎగ్జిక్యూట్ చేసుకోమని వాళ్ళు ఇది చేయడం జరిగింది. యాక్చువల్గా దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే సామర్థ్యం ప్రజెంట్గా అయితే మా మున్సిపాలిటీకి లేదండి. అంత యాక్చువల్గా దాన్ని ఫర్ మంత్ దాని ఎక్స్పెన్సెస్ వచ్చేసి దాదాపు 12-14 లాక్స్ వస్తుంది ఎక్స్పెన్సెస్. యాక్చువల్గా దానికి ఇప్పుడు ఒక 25-30 మెంబర్స్ కూడా మ్యాన్ పవర్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది నుంచి వాడుకుంటున్నాము.
వాస్తవంగా మాకు మ్యాన్ పవర్ కావాలి, ప్లస్ ఎకనామిక్ సపోర్ట్ కూడా కావాలండి. అధికారికంగా 70% పనులు మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన 30% పనులు పూర్తి చేయాలని ప్రజారోగ్య విభాగానికి పురపాలక సంఘం లేఖలు రాసినా ఫలితం లేదు. ఈ పనుల్లో భారీ మొత్తంలో అక్రమాలు జరిగాయని పురపాలక సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించింది. టౌన్షిప్ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా విచారణ కమిటీని నియమించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. సాటిలైట్ టౌన్షిప్ పేరుతో వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఇవి. పేరుకే అభివృద్ధి చేస్తున్నామని చెప్పినప్పటికీ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతూ యథేచ్ఛగా నాసిరకంగా పనులు చేస్తూ చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు ప్రజాప్రతినిధులు అధికారులే పనులు అక్రమంగా జరిగాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్తుండడం గమనార్హం. అంతేకాకుండా శాటిలైట్ టౌన్షిప్పై జరిగినటువంటి అభివృద్ధి పనులపై విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, వికారాబాద్ జిల్లా.